అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలోని పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. తొలుతుగా ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసే పంటను నమోదు చేసే కార్యక్రమమైన ఈ క్రాప్ నమోదుపై మండల రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులతో రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను మాట్లాడుతూ ఈ విధానం వల్ల అనుకోని వైపరీత్యాలు ఏర్పడినప్పుడు రైతుల పంటలకు ఏర్పడే నష్టాలను అంచనా వేయడానికి, సాగు చేయి పంటలకు సబ్సిడీలను అందించడానికి మరియు ప్రభుత్వం తరపున పంట కొనుగోలు ప్రక్రియను చేపట్టడానికి ఈ విధానం ఎంతో ఉపయోగకరమని, కావున మండల పరిధిలోని రైతన్నలందరికీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని అధికారులు తెలియపరిచి పంట సాగు చేయు భూమి వివరాలను మరియు సాగు చేయి పంటను డిజిటల్ విధానంలో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. गवर्नमेंट नीचे मूड संवस प्रभुत्म प्रेस्टेजस् गत प्रभुत्म चुके गोप कार्यक्रम अटे भरोसा రైతులకు ఏదైతే విత్తనం నుంచి విక్రయం వరకు మనం ఏదైతే ఈ రోజు ప్రభుత్వం ఒక భాస్కర్గా నిర్వహిస్తుందో అది ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ విధంగా చూడదు కూడా. ఎందుకంటే అది వ్యవసాయం పండగానే ఆ ప్రభుత్వం ఈరోజు వ్యవసాయం పండగానే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు మనం తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ప్రధానంగా ఉండేది నీరు అధికారులు నీర్ హౌస్ కావచ్చు హార్టికల్చర్ అగ్రికల్చర్ సంబంధించిన ప్రధాన రూట్ ఎవరు నీరే ఉంటారు కాబట్టి దీనికి ఏదైతే ఆ రూట్ లెవెల్ నుంచి కనెక్టివిటీ మనకు పథకాలు అందాలన్నా సంక్షేమ పథకం ఇద్దరు రైతు వాళ్ళకు ఆర్థికంగా అనేక విధంగా వసూలు కనిపించిన ప్రభుత్వానికి వాళ్ళు అప్పుడుస్తున్నామన్నా ప్రధానంగా మనమే అనుకుంటారు. సో మనం తీసుకునేటప్పుడు ఈ కార్యక్రమంలో మీరు ప్రధానంగా కూడా ఇందాక మనం తాగుతారు కానీ అదేవిధంగా మన చైర్మన్ గారు అని చెప్పినట్టు మీరన్నీ కూడా ఫ్యూచర్ తప్పకుండా కూడా ఓపికగా సహనంగా జల్లకైతే పౌరు రైతులు పౌరు రైతులు ఇందాక మేము మాట్లాడుకోవాలి. పౌరు రైతులు అంటే 11 మంత్స్ పీరియడ్ ఓన్లీ పంట వేసుకుంటే ఏదైతే మనకు అడంకలు కానీ సమస్య ఏదైతే ఉన్నాయో వాళ్ళగా సంక్షేమ పథకం ఈ కొరకు వచ్చినాక పౌరు రైతులతో పాటు అటవీ శాఖ సంరక్షణ అన్సెటెడ్ సంబంధించినట్టు కానీ ఇతర అన్సెటెడ్ చూసినట్టే గతంలో కూడా నాకు జలేజ్ ల్యాండ్స్ కానీ అదేవిధంగా కొన్ని గోద్రీ ల్యాండ్స్ కానీ అదేవిధంగా నాకు నిమల ఎంట్రాన్ భూమి సంబంధించిన కానీ వీళ్ళకు అధికారులు వాళ్ళు చేయలేక వాళ్ళు చేసి చూడటం ఎప్పుడు మేము ఎక్కువైనా జనరల్ అయిపోయిన అదే అడిగేది. నేను జెడ్పీ మీటింగ్లో కానీ వీడియాస్ మీటింగ్ మెయిన్ మీటింగ్ అది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మీటింగ్స్ ఆ మీటింగ్లో నేను రెండు మూడు సంవత్సరం దాన్ని పాయింట్స్ అవుట్ చేసిన తర్వాత మన స్పెషల్ కలెక్టర్ అప్పుడు కలెక్టర్ అధికారిగా చేశారు. మనం వాళ్ళకు ఎన్ని వేల ఎకరాలు మనం ఇస్తే పొలం చేసుకుంటాం వాళ్ళు ఒక ఆథరైజ్ కల్పించకపోతే ఈ గత ప్రభుత్వాలు కుదిరింది దాని వేసుకుంటే గత ప్రభుత్వం ఏ పథకం రైతు తగ్గించాలా అనేది ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వం మ్యాక్సిమం అంటే మనకు ఎంతవరకు ఇవాళ సాచురేషన్ అంటే 99% రైతులు వేలు కోరుకోవాలనే ఉద్దేశంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ట్రావెల్ దీంట్లో మీరు ప్రధానంగా భూమిక ప్రధానంగా